మమతా బెనర్జీ క్రిందసారి ఎన్నికల సందర్భంలో కింద పడ్డాను అన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వెటకారం చేసిన వాళ్ళలో కూడా నేను ఒకటి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో అయ్యో అనుకున్నటువంటిది, కానీ అది ఓ రకంగా ఎలక్షన్కి ఉపయోగపడుతుందేమో ఆవిడ అనుకున్నది కూడా. అయితే నేను ఎప్పుడు దాంట్లో తప్పు అని ప్రస్తావించానంటే, ఆ కన్సర్న్డ్ డ్రైవరే చెప్పాడు అక్కడ ఎవరూ దాడి చేయలేదు, ఆమె ఏంటి దాడి చేశారు అని చెప్పింది. తను కారులో ఇట్లాగా డోర్ పక్కన నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ చిన్న కార్నర్ దగ్గర తగిలింది అన్నటువంటి విషయం డ్రైవర్ చెప్పడం, సదరు ఆవిడ డ్రైవరే చెప్పడం, గబక్కన చెప్పేశాడు అతను నిజం. కాబట్టి అది ఆవిడ దాన్ని డ్రమటైజ్ చేయటం. ఇప్పుడు జగన్ అయితే డ్రమటైజ్ చేయలేదు, బేసిక్గా తన మీద దాడి జరిగిందని చెప్పేసి అర్జెంటుగా సింపతి చూపెట్టడం అని చెప్పేసి ఎగబడిపోలేదు, పని నడిచిపోయింది, తన యాత్ర, తన కథ, వ్యవహారం, బ్రేకు ఇదంతా కూడా. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే, జగన్కి జరిగినటువంటి ఆ దాడి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి తేల్చాల్సి ఉంది. దాంట్లో ఉన్నటువంటి మూలాలని పసిగట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.